రామచంద్రరెడ్డి గారి మరణం దాన్ని చాలా అసలు కోణం అసలు కారణం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ లోపల తొందరపడిపోయి కంగారు పడిపోయి వాళ్ళు చేయించారని జగను తనే చేయించుకున్నాడని చంద్రబాబు ఇలా చేసుకుంటూ చాలా హాస్యాస్పదము, చాలా అవివేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జగన్ తన కుటుంబ సభ్యుణ్ణి తనే చంపించుకుని సింపతి గెయిన్ చేసుకోవాలి అని అనేది చాలా అసంబద్ధమైన మాట. దానివల్ల వివేకానంద రెడ్డి గారిని చంపించుకోవడం వల్ల ఏదో తనకు సింపతి వచ్చేస్తుంది, తద్వారా తను ఎన్నికల్లో లబ్ధి పొందుతాడు, అందుకని చేయించాడు అన్న ధోరణిలో తెలుగుదేశంలో మాట్లాడటం ఎంత తప్పో, అలాగే జగన్ కూడా తెలుగుదేశం వాళ్ళు చేయించారు అని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేయిస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఈ పని చేయిస్తే అది నీకు కదా ప్రయోజనం ఉంది, వాళ్ళకి ఎలా ప్రయోజనం ఉంది, అది ఎన్నికల సమయంలో అంతటి మూర్ఖుల తెలుగుదేశం నాయకులు కనుక ఈ అసంద ఈ లోపల తెలుగుదేశం ఆయన వీళ్ళు సిబిఐకి అడగడం, ఈ పోలీసుల మీద నమ్మకం లేదు సిబిఐకి అప్పచెప్పాలి అని ఈయన అంటాము, అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కనుక సిబిఐ అడుగుతున్నాడు జగన్ అని అంటాము, ఇవన్నీ ఎంత ప్రతి విషయంలోనూ ఒక విచక్షణ లేకుండా ఒక విజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న పద్ధతిలో ఉన్నాయి. అసలు ఆయన్ని చంపవలసిన చంపటం వల్ల లబ్ధి పొందే అవకాశం అవసరం ఎవరికి ఉంది అని విశ్లేషించవలసిన అవసరం ఉంది. ఆయన ఈ ఇద్దరు పార్టీలకి ఎలాంటి ప్రయోజనం లేదు. సరే, లోకల్ పాలిటిక్స్ వల్ల జమలమడుగు ఇన్ఛార్జిగా ఈయన ఉన్నారు కనుక ఆ రోజు జమలమడుగుకి ఎమ్మెల్యేని ఎంపీలని ప్రచారానికి రానివ్వడానికి అడ్డుకోబడుతున్నారు ఆదినారాయణరెడ్డి గ్రూపు అని చెప్పి వాళ్ళు పోలీసులు కూడా సమయం పాటించండి కంగారు తొందరపడద్దని వీళ్ళని చేస్తున్నారు, ఈ విషయాలు తెలిసి ఈయన జమ వెళ్ళి రండి ప్రచారానికి ఎవరు అడ్డుకుంటారో చూస్తాను మీ సేఫ్టీ నా సంగతి ఈయన కొంచెం గట్టిగా మాట్లాడారు. ఈ ఒక్క గట్టిగా ఎన్నికల సందర్భంలో ఇలా మాట్లాడటం సహజము. ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఆ పులివెద్దుల్లో కానీ అక్కడ కానీ ఆయన మాట్లాడే సందర్భంలో అంత మాత్రాన ఈ ఒక్క మాట ఆయన ఛాలెంజ్ చేసినంత మాత్రాన అతను వెళ్ళేసేసి వాళ్ళని చంపేస్తారా, ఆదినారాయణ గ్రూప్ వెళ్ళి చంపేస్తారా, ఇదంతా కూడా ఒక ఫ్యూష్ ఒక దీని కింద ఉంది, ఒక స్మాల్ అంటే ఫ్లూయిడ్గా ఉన్నదాన్ని మన కరెక్ట్ కాదు. అసలు ఆయన సౌమ్యుడు, రాజకీయాల్లో ఆయన ఏదో వీరావేశాలతోటిను కత్తులు కటారాలతోటిను మాట్లాడే మనిషి కాదు. అందరితోటి బాగుంటాడు అని అజాతశత్రు అని కూడా పేరుంది. అలాంటి ఆయన ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చంపాల్సిన అవసరం ఉంది ఆయన ఆలోచించాలి, విశ్లేషించాలి. ప్లస్ ఆయన డ్రైవరు చంపాడు, డ్రైవరు ఉత్తరం అనేది ఎప్పుడో పొద్దున్నే అయితే సాయంకాలం అనుకు వచ్చింది ఆ ఉత్తరం, సాయంకాలం దాకే ఉందని. ఒకవేళ మా అదే నిజమైతే అలా ఉత్తరం చావు బతుకుల్లో ఉండి ఉత్తరం రాస్తుంటే చంపడానికి ప్రయత్నించేవాడు ఊరుకుంటాడా, అలా చూస్తూ ఆయన రాసుకొని వదిలి సాక్ష్యాన్ని రాయని అని చెప్పి వదులుకుంటాడా, వదిలిపెడతాడా, అలా అది కాదు. దాంట్లో కూడా ఏదో ఫిషీ ఉంది. ప్లస్ రాగానే అసలు కేసు అవసరం లేదని వీళ్ళు ఎందుకు అన్నారు, ఇది గుండెపోటు అని చెప్పి గుండెపోటు అని ముందే ఎందుకు అన్నారు, బాత్రూంలోంచి ఎవరు బెడ్రూమ్లోకి తీసుకొచ్చారు, ఇవన్నీ బాత్రూంలో బొమ్మరి ఉన్నారు, ఇవన్నీ విశ్లేషిస్తుంటే ఒకటి న్యాచురల్గా ఎందుకు జరిగి ఉండకూడదు, ఇది బై న్యాచురల్ డెత్ ఎందుకు అయ్యి ఉండకూడదు కనుక ఇవన్నీ అసలు ఈ డెత్ సహజ మరణంగా అయ్యి ఎందుకు జరిగి ఉండకూడదు అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. గాయాలున్నాయి, నెత్తికి గాయాలున్నాయి, వెనక తలకు గాయాలున్నాయి, చేతుల్లో కట్లు ఉన్నాయి కనుక ఇది మా ఎవరో మర్డరే గొడ్డలు దెబ్బే అని అంత తొందరగా వెళ్ళటం కన్నా ఆ ఏజ్లో ఆయన వివేకానంద రెడ్డి గారికి ఉన్న ఏజ్లో ఒక బాత్రూమ్కి వెళ్ళిన బాత్రూంలో హార్ట్ స్ట్రోక్ వస్తే ఏంటి పరిస్థితి, బెడ్ మీద నిద్రపోతున్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే వేరు, ఎక్కడో కుర్చీలో కూర్చున్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే వేరు, ఏదో కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే వేరు. అదే ఒక బాత్రూంలో పైపులు ఉంటాయి, మిర్రర్స్ ఉంటాయి, దిమ్మలు ఉంటాయి ఈ బాత్రూంలో,
రకరకాల ఐరన్ ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి ఒక పరిస్థితుల్లో అక్కడ హార్ట్ స్ట్రోక్ వస్తే, ఆ బాత్రూంలో ఉన్నప్పుడు తలుపేసుకుని బాత్రూమ్కి వెళ్ళినప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే, ఆ హార్ట్ స్ట్రోక్ వేసినప్పుడు ఆ వయసులో బ్యాలెన్స్ కాళ్ళు పట్టు ఉండదు, నేల మీద కాళ్ళు పట్టు ఉండదు, ఆ వయసుకి పట్టు ఉండదు. ఎటు పడుతున్నారో ఏం పడుతున్నారో కూడా తెలియదు. కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆ పరిస్థితిలో ఒక పైపు మీదకి పడి ఉండొచ్చు, ఆ వాటర్ పైప్ మీద పడవచ్చు, ఆ పైపు కొట్టుకుని ఆ స్పీడ్కి మళ్ళీ వెనకబడి వెనకాల ఇంకోటి ఏదైనా కొట్టుకుని ఉండొచ్చు. ఆ కింద పట్టం పేద పట్టంలో ఆ గాజు ఒక ఉన్న మిర్రర్ కానీ చూసుకునే మిర్రర్ ఉండదు బాత్రూంలో, మిర్రర్ అయి ఉండొచ్చు, ఇంకోటి ఈయన సోల్ అయి ఉండొచ్చు, అవి ఈయన గీసుకుని ఉండొచ్చు. ఈ గాయాలను బట్టి అది మరణ అటెంప్ట్ అంటే ఒక పైపు ఇవాళ పైపు వాటర్ పైప్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇలా లిఫ్ట్ చేసి క్లోజ్ చేసేవి ఉన్నాయి. ఆ లిఫ్ట్ చేసే ట్యాపులు పైప్ ట్యాపులు లిఫ్ట్ చేసేవి ఉన్నాయి లేటెస్ట్గా వచ్చాయి. ఆ లిఫ్ట్ చేసే వాటికి కార్నర్ షార్ప్గా ఉంటుంది. ఒకవేళ ఆ వెళ్ళి ఆ కార్నర్ షార్ప్లో పడితే గట్టి గాయమే అవుద్ది, లోపలికి దిగుద్ది, లోపలికి గాయమవుద్ది. అలాగే వెనక పడినప్పుడు వెనకాల ఏదైనా ఇది ఉండొచ్చు, వాటర్ పైప్ ఇంకోటి ఉండొచ్చు, ఇది షవర్ పైప్ ఉండొచ్చు, ఆ షవర్ పైపు దాని యొక్క ఇది కూడా ఉంటుంది, వెనక అవి కొట్టుకుని ఉండొచ్చు. ఇట్లా ఈయన జరిగి ఆ నుంచి కింద పట్టం మీద పట్టం ఆ టైంలో ఆ రెండు నిమిషాల్లో అల్లకల్లోలం అయిపోద్దాయి. ఏం బాడీ కంట్రోల్ లేదు, కాళ్ళ కంట్రోల్ ఉండదు, బాత్రూమ్ అది అక్కడ బాత్రూమ్ అనేది ఓ విశాలంగా హాల్లాగా ఉండదు కదా, మన ఏదో ప్లేస్ ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్ ఇటు ఉంటుంది. సో ఆ ప్లేస్లోనే టప్పు అటు ఇటు ఇటు ఒక 4 సార్లు పడిపోవాల్సిన పరిస్థితి రావచ్చు, ఉంటుంది ఎవరికైనా ఆ బాత్రూంలో అయితే హార్ట్ అటాక్ అక్కడ వస్తే. సో ఒకవేళ అలా జరిగిన గాయాలయ్యి ఈ లోపల రిపోర్ట్ ఏదో వచ్చిందన్నారు, రిపోర్ట్ ఇది న్యాచురల్ డెత్ కాదు, హత్యా ప్రయత్నమే అని వాళ్ళు అంటంలో కూడా ఆ ఫారెన్సిక్ రిపోర్టర్ని బట్టి గాయాలను బట్టి వాళ్ళు చెప్తారు. ఆ గాయం ఒక కత్తి వల్ల ఏర్పడిన గాయమా, ఒక గొడ్డలి వల్ల ఏర్పడిన గాయమా, లేదా ఒక ఇనుము వల్ల ఏర్పడే ఒక ఇనుప వస్తువు, ఆ ఇనుప వస్తువు వల్ల ఏర్పడిన గాయము అని కనుక తేలితే అది పైప్సు అని నేను కత్తి లేదు, అది కత్తి వల్ల ఏర్పడింది, దాని కత్తి మొన అనేది ఫారెన్సిక్ చెప్పగలదా? ఫారెన్సిక్ ఒక గాయాన్ని ఈ గాయం గొడ్డలి మొన వల్ల ఏర్పడిన గాయము లేక కత్తి మొన వల్ల ఏర్పడిన గాయము అని క్లియర్గా చెప్పగలదా? అంత విశ్లేషణ చేయగలిగిన కెపాసిటీ ఫోరెన్సిక్ ఉందా? ఫోరెన్సిక్ ఎంతవరకు చెప్పగలదు? గాయాన్ని చెప్పగలదు. ఇది ఒక వస్తువు వల్ల ఏర్పడిన గాయం. ఆ వస్తువు అనేది ఫ్రీగా ఉన్న ఎవరి చేతిలో ఉన్న కత్తి అవ్వచ్చు, ఎవరి చేతిలో ఉన్న గొడవలు అవ్వచ్చు, గోడకి బిగించబడిన ఒక ఇది కూడా అవ్వచ్చు కదా. సో మేబీ ఈ కోణం కూడా ఉంది. ఇవన్నీ విశ్లేషించి ఒక మనిషి చనిపోయారు, ఆ మనిషి అయిపోయిన చనిపోయిన తర్వాత దాంట్లో ఇమ్మీడియట్గా రాజకీయాలు లబ్ధి, ఒకరికొకళ్ళు నేను రాజకీయ లబ్ధి పొందాలని, నువ్వు రాజకీయ పొంది పొందకూడదని ఇలా తప్పది. చాలా హేయమైన పని, ఒక విచక్షణ లేని విజ్ఞత లేని రాజకీయాల్లో ఉంటూ ప్రతిదాన్ని రాజకీయం చేసుకుని లబ్ధి పొందాలనే దౌర్భాగ్యపు లక్షణాల నుంచి ఈ పార్టీలు చేయకూడదు. వే లెటస్ అనలైజ్. ఆయన్ని ఇంత మృదు స్వభావి, అందరితోటి బాగుండే మనిషి, అందరు ఎవరితోటి విరోధాలు ఎక్కువగా లేని మనిషి, కేవలం ఆయన్ని చంపటం వల్ల ఇప్పుడు రాజారెడ్డి గారిని సభ్యుని పీరియడ్లో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావు అని నువ్వు ఎలా రాగలవు చూస్తానని బెదిరించింది చంద్రబాబే. ఇవాళ జగన్ని బాబాయ్ గారిని చంపి ఉన్నప్పుడు జగన్ చంద్రబాబు కనుక చంద్రబాబు దీన్ని ప్లాట్ చేశాడు అని అంటే కూడా సహేతుకం కాదు. ఆ సందర్భంలో ఆయన అయి ఉండొచ్చు, అందుట్లో ఒక నిజాలు ఒకళ్ళు ఉండి ఉండొచ్చు, అదివే విషయం. రాజశేఖర రెడ్డి గారిని చంపిన వాళ్ళని గుడ్ క్యారెక్టర్ అని చెప్పి రిలీజ్ చేశాడు, అవన్నీ ఇప్పుడు దానికి జోడించి చెప్పడం అది కరెక్ట్ కాదు, అది జరిగి ఉండొచ్చు. అది కోర్టులు జరిగిన ఆయన చేశాడా, చంద్రబాబు హస్తం ఉందా లేదా, కానీ చంద్రబాబు పాలనలో జరిగిందా? ఓకే, ఇవాళ చంద్రబాబు పాలనలో ఇలాగూ మరి అలా చూసుకుంటే కాంగ్రెస్ పాలనలో అనేకం జరిగినాయి కాంగ్రెస్ పాలనలో. కాంగ్రెస్ పాలనలో సోనియా ఇందిరాగాంధీ సంజయ్ గాంధీని తనే చంపించిందని కూడా అన్నారు, ఎయిర్ యాక్సిడెంట్లో తనే చంపించింది, కొత్త ఫ్లైట్ అది ఆయన కావాలని. సో ఇవన్నీ అపోహలు అవన్నీ అలా లెక్క చూసుకుంటే కష్టం. మనం ఒక వ్యక్తి పోయారు, ఎన్నికల టైంలో అతన్ని చంపాల్సిన అవసరం
ఎవరికి ఉంది, ఏ రాజకీయ పార్టీ ఆ దుస్సాహసాన్ని చేస్తుంది, ఆ ఏ రాజకీయ పార్టీ కూడా అంత మూర్ఖత్వంగా ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ఒక పార్టీ యొక్క అధ్యక్షుడి యొక్క బంధువుని చంపటానికి చంపటం వల్ల వాళ్ళకి ఆ పార్టీకి కదా సింపతి వస్తుంది, ఇలాంటి దుశ్చర్య చేయటం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా అని మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా చేస్తారా ఒక పార్టీ. కనుక నేను ఆ విషయంలో అంగీకరించలేదు. అంత అమాయకులు అజ్ఞానులు కాదు తెలుగుదేశం పార్టీ. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా జగనే తన ఈ పని చేయించి డ్రామా ఆడుతున్నాడు అంటే చాలా అసహ్యమైన మాట. ఒక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అని ఒక వేగ తన బాబాయిని చంపించుకుంటాడు అంత హీన ఆలోచనలో ఉన్న వ్యక్తి అని చెప్పడం చాలా దౌర్భాగ్యం. అది ఎందుకంటే బాబాయిని చంపడం వల్ల చంపించుకోవటం వల్ల తను పెద్దగా లబ్ధి పొందేది ఏమిటి అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా వివేకానంద రెడ్డి గారు చచ్చిపోవటం వల్ల జగన్కి ఏమన్నా పెద్ద ప్రయోజనం వస్తా, మామూలుగా న్యాచురల్గా చచ్చిపోతే సింహ ఆయన బాబా గారు చనిపోయారు పాపం ఈ టైంలో అనుకుంటారు. అంతే, ఒక జమ్మలమడుగు ఇన్ఛార్జిగా ఉన్నారు కడప డిస్టిక్లో, కొంచెం ఆయనకి ఆయన్ని చూసుకునే వ్యక్తి బలమైన వ్యక్తి పోయాడని బాధపడతారు. అంతేకాని తద్వారా రాజకీయ పరిణామాలు మారిపోయి రాజకీయ ఈక్వేషన్స్ మారిపోయి జగన్కు ఉన్న అడ్వాంటేజ్ అంతా మిస్ఫైర్ అయిపోతుంది, లేకపోతే ఈ సాగు వల్ల జగన్కు ఉన్న అడ్వాంటేజ్ ఇంకా పెరిగిపోతుంది అని అనుకుంటారంటే చాలా చాలా సిల్లి, చాలా రిజిడ్ అండ్ ఇర్రేషనల్ థింకింగ్ అండ్ నాట్ ప్రాపర్. సో లెట్ అస్ వెయిట్. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ డౌట్స్. ఇది అది అంటే నేను తీసిపారట్లా, హత్య జరగలేదు అనే మాట నేను కొట్టేయట్లేదు. జరిగి ఉండొచ్చు, మేబీ న్యాచురల్గా కూడా జరిగి ఉండొచ్చు. ఈ హత్య జరిగితే నేననేది హత్య జరిగి ఉంటే ఆయనకి విరోధులు ఎవరు? ఫస్ట్ ఏదో డ్రైవర్ లేట్గా రమ్మంటే కోపం వచ్చి కొట్టాడు అనేది అంగ ఆమోదయోగ్యం కాదు. ఆ డ్రైవర్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నవాడు, అలాంటి ఊరినే ఆ యజమానిని చచ్చేటట్టు కొడతాడంటే అది వినటానికి కూడా ఆశ్చర్యస్పదంగా ఉంది. అది ఆ మోటివ్ ఏంటి? ఆస్తుల మ్యాటర్ ఉండటానికి పెద్దగా ఇంతవరకు దాఖలాలు లేవు. కొత్తగా ఏమన్నా కోణం చీకటి కోణంలో లోపలి అంతర్లో వాళ్ళ అంతర్లీనంగా అలాంటి సమస్య ఏదైనా ఉందా, ఇవన్నీ రావాలి, తీయాలి, మాట్లాడాలి. అంతే, లెట్ అస్ నాట్ బి హేస్టీ ఇన్ థ్రోయింగ్ బ్లేమ్స్ ఆన్ సంబడి. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుని అది ఇది ఒక పాప ఒక వ్యక్తి చనిపోయాడు ఆయనకి సింపతి చూపించడం, ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం, ఆ తర్వాత అసలు విషయాన్ని సమర్థనీయంగా చెప్పుకోగలరా చేయాలి. కానీ ఇలాంటి దోషణలు ఈ దోషణలు కరెక్ట్ కాదు.